పుట్టేందో మంచితనం ఏందో చెడేందో అన్ని పూసగుచ్చినట్టు చెప్పిరు. ఇక సీనన్నతో పాటు కూడా నేను కూడా ఒక్క ప్రశ్న అడుగుతున్న పాలమూరు ముద్దు బిడ్డలు అందరికీ కూడా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? ఇక చెప్పాలి జబర్దస్త్, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా? మెడికల్ కాలేజీ ఉంది, మయూరి పార్కు ఉంది, పాలమూరు మినీ ట్యాంక్ బండ్ ఉంది, 500 ఎకరాలలో ఐటీ పార్కు ఉంది, ఆసరా పింఛన్ ఉంది, 6 కిలోల బియ్యం ఉంది, కళ్యాణ లక్ష్మి ఉంది, షాది ముబారక్ ఉంది, ఉచిత కరెంటు ఉంది, రైతు బంధు చెక్ ఉంది, 5 లక్షల బీమా ఉంది. ఎటోటు వేయాలి? ఆ జెండ పడతావా రామన్న ఈ జెండ పడతావా? అంబులెన్స్ ఉంది, సర్కారు దౌకన్ల ఖర్చు చేయకుండా కాన్పు చేసే వసతి ఉంది, బిడ్డ కడుపుల వడ్డ కాడు బిడ్డ కడుపుల వడ్డ కాడు నుంచి రోజుకొక కోడి గుడ్డు ఉంది, 3 నెలలకు 3,000 ఇస్తారు, కానిపోయిన తర్వాత 2 నెలలు ఇస్తారు, బిడ్డ ఉడితే 13,000, కొడుకు ఉడితే 12,000, పుట్టినింటి లెక్క ఇంటికి సాగరంపే చరిత్ర ఉన్నది. కేసీఆర్ కిట్లు ఏమేమి ఉన్నాయి? కేసీఆర్ కిట్లు ఏమేమి ఉన్నాయి? కేసీఆర్ కిట్లు ఏమేమి ఉన్నాయి? అమెరికాలో పుట్టిన పిల్లగాడు కూడా రాసుకునే ఏ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించినట్టుగా పుట్టిన పిల్లగానికి సబ్బు, క్రీము, కాటిక, పౌడరు, పరుపు, డైపరు, డ్రస్సు, దోమతెర అన్ని ఇచ్చి బాలింతకు కొత్త
చీరను పెట్టి అంబులెన్స్ బండి ఇచ్చి ఇంటికాడ దోలి కర్సులకు 2000 చేతులు పెట్టి తల్లి పిల్ల క్షేమంగా ఉండాలని చూసిన పెద్దన్న సర్కారు కేసీఆర్ కు మన సీనన్నకు ఖచ్చితంగా ఓటేసుకోవాలి. కారుకు ఓటేస్తే ఇంత పెద్ద లిస్టు ఉంది, మరి కూటమి కోటేస్తే, కూటమి కోటేస్తే కుక్కల పంచాయతీ ఉంది. అటోటు వేస్తావా నగన్నకి తోటు వేస్తావా, అటోటు వేస్తావా తోటు వేస్తావా, నగన్నకి తోటు వేస్తావా, తోటు వేస్తావా నగన్నకి తోటు వేస్తావా. కారుకే ఒకటి లేస్తే సాయంత్రం దాకా, సాయంత్రం అనుకుంటే మళ్ళీ తెల్లారే దాకా పుట్టిన కాడికెళ్ళి మహబూబ్నగర్ చరిత్రలో మన అందరం చూసినాం. కాంగ్రెస్ వాడు పొద్దుగాలు లేచి తెలుగుదేశాన్ని తిడుతుండే, తెలుగుదేశం వాడు పొద్దుగాలు లేచి కాంగ్రెస్ అన్ని తిడుతుండే. పాము ముంగీస ఎలక పిల్లి లెక్క బతికిన వాళ్ళు ఎలక్షన్లు రాగానే సిగ్గు శరం లేకుండా వాడు వీడు కలిసి ఇద్దరు కలిసి పొత్తు పెట్టుకొని మళ్ళా నలుగురు పప్పుగాలను పెంచుకొని కూటమి ఒకటి కట్టి మన పాలమూరుకు ఓ చెంచాను పంపించారట. ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని కలుపుకుంటే ఎన్టీఆర్ ఆత్మ కూడా దుఃఖపడుతున్నారు. ఈ తెలుగుదేశం పోడు పోయి కాంగ్రెస్ తోనే కలిస్తే సత్యమైన ఆత్మ కూడా దుఃఖపడుతున్నది. ఈ దిక్కుమాలిలో అందుకనే నేను ఒక పాట రాసిన, ఎంఈ హోటల్ దగ్గర వస్తా వస్తా ఒక ముసలైన దగ్గర పల్లి పొట్లం అనుకున్న 10 రూపాయలు కొనుక్కుంటే ఆ ముసలోడు చెప్పిండు పాలమూరులో ఎవరు గెలుస్తారే అని. అంటే సీట్ సారే గెలుస్తారు మంచిగానే చెప్తుండే, అంత మంచిగా చెప్తున్నాను. మరి కూటమి వస్తుంది కదా అని అంటే కూటమా నా కూటమా రాని కొడుకులు ఎవడెవడు వస్తుందో అని పల్లీలు అమ్ముకునే తాత కూడా చెప్తాను. ఇవాళ ఆయన 4 తిట్లు ఎక్కువ తిట్లు కూడా తిట్టిండు. దొంగల కూటమి దోపిడి కూటమి లంగల కూటమి లక్కొర కూటమి వంకర కూటమి శంకర కూటమి నక్కల కూటమి కుక్కల కూటమి సందుల సందు పందుల కూటమి తాకట్ల కూటమి తమాషా కూటమి కయ్యాల కూటమి దయ్యాల కూటమి చంద్రబాబు ఎంగిలి మెతుకులు తిన్న చెంచాల కూటమి చండాల కూటమి రైతు బంధు చెక్కులు ఆపిన కూటమి రాబందు కూటమి రాకాసి కూటమి ఆఖరికి బతుకమ్మ చీరలు ఆపిన కూటమి బద్మాష కూటమి బక్వాష కూటమి మంచిలో కలిసిపోయే మహాకూటమి. ఈ కూటమి కట్టిన కూటమిలకు సార్ కేసీఆర్ సార్ పైన వచ్చేసిండు 2-3 నిమిషాలలో సారు సభా ప్రాంగణానికి విచ్చేస్తాడు. ఇక ఏ జెండా ఎగిరేలేదు, ఎవరికి ఓటేసేది లేదు. కారు గుర్తుకే ఓటయ్యాలి, సీనన్ననే గెలిపించుకోవాలి. సీనన్న గెలవాలంటే లేదు ఇప్పుడే కదా, వచ్చేటప్పుడు సారీడ దిగినాక టైం సెట్ చేసిన. డోంట్ వరీ ప్లీజ్, సార్కి ఇప్పుడు వినబడదు నాకు తెలుసు. దయచేసి వేదిక వెనక వెళ్ళినందరూ కూడా రైట్ సైడ్ రావాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి జనమంతా అక్కడ ఇంకా కిక్కిరుస్తుంది. దయచేసి వేదికకు రైట్ సైడ్ నీడ ఉంది, అందరు కూడా వెనక ఉన్న అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు అందరు కూడా వేదికకు రైట్ సైడ్ రావాల్సిన కోరుతా ఉన్నాం. దయచేసి అక్కడ గేట్ దగ్గర కిక్కిరిసిపోతుంది. దయచేసి రైట్ సైడ్ ప్లేస్ ఉంది, దయచేసి అందరు కూడా ఈ స్టేజ్ కి రైట్ సైడ్ అందరు రావాల్సిన కోరుతా ఉన్నాం. ఈయనక ముందు చూసుడేంది రాజిక ఓ రాజిక ఎత్తున గులాబీ చెండ రాజిక ఓ రాజిక
నన్న గెలవపోతే ఒట్టు రాజుగా పో రాజుగా